हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल रायलसीमा विलेज लाइफ। अंदर बहुनारी अंदर बहुनारी मेन बहुनामी फादर्स डे कदमी अंदव फादर्स डे स्पेशल मेम स्वीट चयबोनामी पाल पौडर अंड शनगपिं बर्फी अंडी चला टेस्ट उ बर्फी तयारी विधान चूदा रही। मुझे स्टव आ कड़ाई पटेकी कड़ाई पटेको दाटो चक्कर వేసుకుందాం। ఒక కప్పు చక్కెర చూడండి, ఒక కప్పు చక్కెర వేసుకొని దానిలో తగినన్ని వాటర్ వేసుకుందాం। చూడండి, సగం గ్లాస్ తీసుకున్నా చూడండి వాటర్, చిన్న గ్లాస్। కొంచెం షుగర్ అంతా మిల్ట్ కావాలండి। అంతవరకు మనం నెయ్యి కొంచెం వేడి చేసుకుందామండి। నెయ్యి గాని ఒక కప్పు తీసేసుకోవాలండి। ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు నూనె అండి తీసుకుంటున్నది మనం। ఒక కప్పు తీసుకున్నాం కదండి, ఇది కొంచెం వేడి చేసుకుందాం। మొత్తం చూడండి వేడి చేసుకున్నామండి నెయ్యి। పాల పౌడర్ చూడండి తీసుకున్నామండి, పాల పౌడర్ మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు పాల పౌడర్। ఒక కప్పు తీసుకున్నానండి పాల పౌడర్, ఒక కప్పు పాల పౌడర్, సగం కప్పు శనగపిండి అండి చూడండి, సగం కప్పు శనగపిండి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి। కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం। ఇప్పుడు కొన్ని వాటర్ గాని వేసుకోవాలండి, కొన్ని తగినంత కొంచెం వాటర్ తీసుకొని బాగా కలిపేసుకుందాం। చూడండి ఇలా కలిపేసుకున్నాం అండి। ఇప్పుడు కొంచెం నెయ్యి గాని వేసేసుకుందాం, వేడి చేసుకున్నాం కదండి, కొంచెం నెయ్యి గాని కొంచెం వేసేసుకుందాం, మొత్తం కలిపేసుకుందాం। చూడండి ఇలా కలిపేసుకున్నాం మొత్తం। ఇప్పుడు చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి, ఎక్కువ పాకం రాకూడదండి, కొంచెం మెల్ట్ కావాలి అంతే షుగర్। మెల్ట్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం వేసేసుకొని కలిపేసుకుందామండి, బాగా కలిపేసుకోవాలండి మనం। వేసుకుంటా చిన్నగా మొత్తం కలిపేసుకుందాం, చూడండి మొత్తం కలిపేసుకుంటున్నామండి। చాలా టేస్టీ ఉంటుందండి బర్ఫీ, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, ఒకసారి మీరు కానీ ఇలా ట్రై చేయండి ఇంట్లో। మొత్తం వేసేసుకున్నామండి, బాగా కలపాలండి, బాగా కలుపుతూనే అడగంటకుండా కలపాలి, బాగా కలుపుతూ కొంచెం నెయ్యి కానీ వేసుకుంటూ ఉండాలి చూడండి। నెయ్యి వేసేసుకున్నామండి, బాగా కలిపేసుకోవాలి చూడండి, మొత్తం బాగా కలుపుతూ నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసేస్తుందండి బర్ఫీ। ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుందాం, చూడండి ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకున్నామండి, మళ్ళీ
చూడండి రెడీ అయిపోయిందండి మన పాల పౌడర్ అండ్ శనగపిండి బర్ఫీ పైన అంతా నెయ్యి వచ్చేయాలండి కొంచెం అప్పుడు అయినట్టు మనది బర్ఫీ రెడీ అయిపోయింది ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకున్నాం చూడండి ఎంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మొత్తం ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలండి చల్లగా అయిన వెంటనే అప్పుడు కట్ చేసుకోవాలి మనం బాగా మనం ఒత్తేసుకోవాలండి బాగా చూడండి చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి మన బర్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి పీసెస్ పీసెస్గా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ బర్ఫీ అండి నెయ్యి వేసుకున్నాం కదండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి బర్ఫీ పిల్లలకు బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతుంది ఫాదర్స్ డే స్పెషల్ రెసిపీ అండి బర్ఫీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఈజీ రెసిపీ అండి కొంతసేపులో కానీ అయిపోతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి